ఎలా ఉన్నారందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మనవడి వచ్చేసి ఆ షోలో నేను తెప్పించిన కుర్తాస్ కలెక్షన్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, సో ఇది పెసరపచ్చ గ్రీన్ అంట చూడండి అదనమాట. ఇదైతే మనకి కొంచెం డబల్ షేడ్ లా అనిపించింది అనమాట, అంటే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మీకు చూడండి ఇలా షైన్ అవుతా ఉన్నది. సో నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారండి, అక్కడ మనకి సన్నని థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో టాప్ వచ్చి ఫాయిల్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే మనకి సైడ్ ఒక పాకెట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ వైపు వచ్చేసరికి మనకి ఇలా స్లిట్లా ఇచ్చేసి బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ అండి. ఓవరాల్ టాప్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి, ఈ ఫ్యాబ్రిక్ ఏంటో నాకు అర్థం కాలేదు, ఇది కాటన్ కాదు రేయన్ కాదు సంథింగ్ ఫ్యాబ్రిక్ అయితే నాకు ఓకే ఓకేగా అనిపించింది, అంటే వేసుకుంటే ట్రాన్స్పరెంట్ అనిపిస్తుందేమో అనిపించింది. ఇది షియాహి అనే బ్రాండ్ నుంచి తెప్పించానండి, ఇది ఆవాసా వాళ్ళదే ఈ బ్రాండ్ కూడా. సో ఇది ఎంఆర్పి వచ్చేసి మనకు వచ్చి 999 అని ఉంది, బట్ నాకు ఆఫర్లో వచ్చి 300కి ఉందండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా వచ్చి తీసుకోవాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ టాప్ అయితే ఇది. సెకండ్ వన్ వచ్చేసి, సో సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మంచి రామా గ్రీన్ కలర్ టాప్ అనమాట. ఇది బ్రాండ్ వచ్చేసి దునియా అనే బ్రాండ్ నుంచి తెప్పించాను. సో టాప్ వచ్చేసి ఓవరాల్ లుక్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. టాప్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఓవరాల్గా. సో నెక్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ ప్రొవైడ్ చేసేసి మనకి నెక్ దగ్గర చిన్న స్లిట్ అయితే ప్రొవైడ్ చేశారండి చూడండి. అక్కడ టైఅప్కి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, పింక్ కలర్ థ్రెడ్స్, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. కింద చిన్న డ్రెస్సెస్ అయితే గోల్డ్ కలర్ ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ వైపు వచ్చేసరికి ఇలా నార్మల్గా రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, హ్యాండ్స్ దగ్గర కూడా మనకి గోల్డ్ కలర్ పైపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి. సో ఇక టాప్ మీద అయితే మనకి రెడ్ కలర్ ప్రింట్ అయితే, రెడ్ కలర్ డిజైన్ ప్రింట్ అయితే ఇచ్చారు. దీని మీద గోల్డ్ కలర్ బూటీస్ అయితే చిన్న చిన్న డాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫాయిల్ ప్రింట్వి. సో దీనికి సైడ్ పాకెట్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదండి, జస్ట్ నార్మల్ టాప్ అనమాట. ఇది మనకి జస్ట్ నీ లెంత్ వరకు అయితే వస్తుంది అంతే. సో ఇది ఫ్యాబ్రిక్ విషయంకి వచ్చేస్తే ఇదైతే నాకు రేయాన్ అని మెన్షన్ చేశాను కానీ నాకు ఇదైతే ప్యూర్ కాటన్గా అనిపించిందండి. సో చెప్పాను కదా దునియా అనే బ్రాండ్ నుంచి తెప్పించాను అని చెప్పేసి. సో దీని ఎంఆర్పి వచ్చేసి 399 రూపీస్ ఉంది, బట్ నాకు ఆఫర్లో వచ్చేసి 200 రూపీస్కి వచ్చిందంటే. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నచ్చి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది మన సెకండ్ టాప్. థర్డ్ వన్ వచ్చేసి, సో ఇది ఆవాసా వల్ల బ్రాండ్ నుంచి తెప్పించింది. సో చూస్తున్నారు కదా మంచి పీచ్ కలరు, పీచ్ అండ్ సిల్వర్ లైన్స్ ఇలా కనిపిస్తుంది కదా, సిల్వర్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ టాప్ మొత్తం ఇది ఏ విధంగా ఉంది. సో ఇది నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారండి, అలాగే నెక్ దగ్గర మనకి థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సో థ్రెడ్ వర్క్ ఇక్కడ చెమ్కీస్ తోటి మనకి నెక్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక హ్యాండ్స్ విషయంకి వస్తే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి. సో చూస్తున్నారు కదా ఎల్బో హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తా, ఇంతక ముందు గ్రీన్ కలర్ కుర్తా కూడా స్ట్రైట్ కుర్తా, కానీ ముందు ఫస్ట్ చూపించింది అయితే స్ట్రైట్ కుర్తా కాదండి. సో చూస్తున్నారు కదా, సో బ్యాక్ వైపు వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇదైతే బాగా నైట్ టైం అయితే పార్టీస్లో బాగా అనిపిస్తుంది, చిన్న చిన్న అకేషన్ బర్త్డే పార్టీస్ అలా చాలా బాగా అనిపిస్తుంది అనిపించింది. ఎందుకంటే పీచ్ కలర్ మీద సిల్వర్ కలర్ లైన్స్ ఇవి బాగా షైన్ అవుతుంది అనమాట. సో ఆవాసా బ్రాండ్ నుంచి తెప్పించానని చెప్పాను కదండి. ఇది ఎంఆర్పి వచ్చేసి 699 రూపీస్ ఉంది, బట్ నాకు ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ 270 ప్రజెంట్ 270 అంటే బిలో 300 అనే అనుకోండి ఆ ప్రైస్కి అయితే వచ్చింది. బట్ ఇందులో కూడా నాకు నచ్చింది ఏంటి అంటే మీరు గమనిస్తే ఇది ఇక్కడ చూడండి, ఇలా ఒక పూర ఇలా తీయగానే చాలా పల్చగా ఉందన్నమాట. సో
నాకు వేసుకుంటే కన్వీనియంట్ ఉండదు అని అనిపించింది. ఎవరన్నా నచ్చి తీసుకున్న వాళ్ళైతే, అంటే పెట్టి కూడా అలా మెయింటైన్ చేసేసి వేసుకోవచ్చు అని ఇష్టం ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఇది తీసుకోవచ్చు అనమాట. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి, ఇది చెక్స్ ప్యాటర్న్ టాప్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, చెక్స్ ప్యాటర్న్. నాకెందుకో ఇది బాగా అనిపించింది అనమాట, ఈ ప్యాటర్న్ అనేది బాగా అనిపించింది. సో వేసుకున్నా కూడా భలే డీసెంట్గా ఉంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి అతీసా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. నెక్ వచ్చేసి మనకి కాలర్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బటన్ రిమూవబుల్ అండి, ఇక్కడ చూడండి ఒక బటన్ రిమూవబుల్ చేసుకోవచ్చు, అలాగే సెకండ్ రిమైనింగ్ బటన్లు అయితే రిమూవబుల్ కాదండి. సో ఇంకా ఫ్యాబ్రిక్ విషయంకి వస్తే ఇదైతే మనకి కాటన్ అని మెన్షన్ చేశారు. నాకైతే కాటన్లా అనిపించలేదు, రేయాన్ మిక్స్లా అనిపించిందండి. సో బ్యాక్ విషయంకి వచ్చేస్తే ఈ విధంగా ఉంది. సో మన నడుం దగ్గర లూజ్ అయినా టైట్ అయినా టై చేసుకోవడానికి ఇలా ఫ్యాబ్రిక్తోని ఇలా ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి టాప్ విషయంలో ఇందులో ఇంకా హైలైట్ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు టాప్ కింద వచ్చేసి మనకి థ్రెడ్ తోటి, ఇప్పుడు బాగా ట్రెండ్ కదండి చికెన్ కారీ వర్క్ అని చెప్పేసి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ఇదిగోండి స్లిట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది చాలా బాగా అనిపించింది. హ్యాండ్స్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారండి. అలాగే సైడ్ మనకి ఒక పాకెట్ అయితే ఇదిగోండి, సైడ్ ఒక పాకెట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు, అది చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ అయితే మనకి షార్ట్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో హ్యాండ్స్ అయితే ప్రత్యేకించి ఏం వర్క్ రాలేదు, జస్ట్ నార్మల్గా ఇలా ఇచ్చేసారు. ఇది చాలా బాగుంటుందండి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయినా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే పర్సనల్గా ఇది నచ్చింది అనమాట, సో అందుకే ఇంతగా చెప్తున్నాను. ఇక ప్రైస్ విషయంకి వస్తే దీని ఎంఆర్పి వచ్చేసి 1249 రూపీస్ ఉన్నదండి. బట్ నాకు వచ్చేసి ఆఫర్లో ఇది 300 చేంజ్ సంథింగ్ ఎంతో పడినదా అండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇప్పటివరకు తీసుకున్న వాటిల్లో నాకు బాగా బాగా ది బెస్ట్ అనిపించింది ఇదిగోండి, ఇదన్నమాట ఫ్లోరల్ ప్రింటెడ్. ఈ మధ్య ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా బాగుంది కదా చూడండి, పెట్టుకున్నా అంటే డ్రెస్ ఇలా మీద పెట్టుకుంటేనే ఒక హైలైట్ లుక్ అయితే బాగా అనిపిస్తుంది. ఇంకా నెక్ విషయంకి వస్తే ఇలా మనకి ముందు స్టార్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ షోల్డర్స్ దగ్గర అయితే ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ కూడా మనకి గమనిస్తే చూడండి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, వేసుకున్నా మనకి ఇలా కుచ్చుల్లాగా ఫామ్ అవుతుంది. సో చాలా బాగా అనిపిస్తుంది. మనకి నెక్ దగ్గర ఇక్కడ గమనించండి మనకి ఇలా బటన్స్ డిజైన్ అయితే మరీ ప్లెయిన్గా వదిలేయకుండా బటన్స్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట. ఇది వేరే బ్రాండ్ నుంచి తెప్పించాను, ఈ బ్రాండ్లో ఇదే ఫస్ట్ అండి నేను తెప్పించడము, చాలా బాగా అనిపించింది. గేరే కూడా ఎక్కువగానే ఉన్నది. ఇంకా ఇందులో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పటివరకు నేను చూపించిన ఏ టాప్స్కి కానీ లైనింగ్ అనేది లేదు, బట్ దీనికైతే లైనింగ్ ప్రొవైడ్ చేశారు. లైనింగ్ కూడా ఎంత క్వాలిటీ లైనింగ్ ప్రొవైడ్ చేశారంటే చాలా బాగుంది. నేను ప్రైస్ విషయం కానీ కాదు, ప్రైస్ విషయంలో కానీ రిమైనింగ్ క్వాలిటీ విషయంలో కానీ నాకు బాగా నచ్చింది అనమాట. ఇది ఇప్పటివరకు చూపించిన వాటిలో ది బెస్ట్ అని చెప్పాలి. సో వచ్చేసి ఇది జనస్యా అనే బ్రాండ్ నుంచి తెప్పించానండి. సో చూస్తున్నారు కదా జనస్యా అనే బ్రాండ్ నుంచి తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి 2689 ఉంది ఎంఆర్పి వచ్చేసి, బట్ నాకు ఆఫర్లో వచ్చేసి 600కి వచ్చిందండి. ఇదైతే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఓవరాల్ బ్యాక్ వైపు చెప్పని మర్చిపోయాను, బ్యాక్ వైపు వచ్చేసరికి మనకి స్లేట్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు, ముందు స్టార్ నెక్ కదా, బ్యాక్ వైపు స్లేట్ నెక్ ఇచ్చారు. జనరల్గా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నెక్ దగ్గర కూడా పట్టీలా ప్రొవైడ్ చేశారు అనమాట.
సో ఓవరాల్గా ఇది అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.